నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీలో ధర్నా ఆ అంశం మీద వైఎస్ షర్మిల గారు అయితే చాలా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అందులో ఏంటంటే హత్య రాజకీయాలు చేశారు హత్య హత్యలో పాల్గొన్న వారి మీద భుజాల భుజాల మీద చేసుకొని కూడా ఉన్నారు సో అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తా అంటున్నాడు అలాగే ఈ ధర్నాకి ఆయన పార్టీ నేతలు కొంతమంది ఎవరైతే ఉన్నారో కీలక నేతలు వాళ్ళు కూడా దూరంగా ఉన్న పరిస్థితి ఇంతకి మరి వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డినియస్ గారు నమస్కారం సార్ నమస్తే Yes. సరే ఇప్పుడు చూస్తుంటే షర్మిల గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అంటే తను జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తా దానికి షర్మిల గారు అయితే ప్రెస్ మీట్లో మాట్లాడేశారు ఏంటంటే హత్య రాజకీయాలు చేసిన వాళ్ళ మీద భుజాలు భుజాలు చేతులు వేసుకొని మాట్లాడారు సో ఎక్కడ కూడా ప్రజల గురించి పట్టించుకోవాలి ఇంకోటి ఏంటంటే అసెంబ్లీలో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏమన్నా ప్రజలకి బిల్లులు పాస్ చేసే విషయంలో ఎలాంటి బాధ్యత లేదు కనీసం డిస్కషన్ కూడా చేయరా ఉన్నదే పదకొండు మంది అని కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సొంత నేతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది కీలక నేతలు వాళ్ళు కూడా ఈ దూరంగా ఉన్నారు కొంతమంది కీలక నేతలు ఇరవై మంది దాకా ఉన్నారు వాళ్ళు కూడా ఈ ధర్నాలో అయితే మరి వార్తలు వస్తున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిలుపుని ఎందుకు వీళ్ళందరూ మరి దూరం పెట్టారు ఆయనకి ఎందుకు దూరం జరిగారు మరి పార్టీ పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి అసలు నేను వీడని నీడను నేనే అంటుంది ఇప్పుడు జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటాడుతోంది ఇది షర్మిల జగన్మోహన్ రెడ్డి భూతం అనుకుంటే ఆ భూతాన్నే ఈమె అనమాట భూతాన్ని పట్టుకుని భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అన్నారు భూతాన్ని తరిమి కొట్టారు మొన్న ఎన్నికల్లో ప్రజలు ఏది మరి నూట నలభై స్థానాల్లో చిత్తుగా ఓడించారు వాళ్ళకంతకు ముందు ఎన్ని ఉన్నాయి నూట యాభై ఒకటి పదకొండే ఇప్పుడు నూట నలభై స్థానాల్లో చిత్తుగా మరి ఆ భూతాన్ని పాచేసిన పరిస్థితుల్లో ఇంకా పదకొండు స్థానాలకే అతను రెపరెపలాడుతుంటే అతను ఏం చేస్తున్నాడు రేపు ఎల్లుండో ఢిల్లీలో ధర్నా అంటున్నాడు అదేమంటే ఈ నలభై రోజుల్లో కూటమి హత్య రాజకీయాలు ఏదో ముప్పై ఆరు మందిని చంపారు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చెప్తున్నాడు లిస్ట్ ఏదో దానిపైన షర్మిలి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి దుమ్మెత్తిపోసింది ఎవరు జగన్మోహన్ రెడ్డిని నువ్వా హత్య రాజకీయాల గురించి మాట్లాడేది పేటెంట్ నీదే కదా గొడ్డలి రాజకీయాలకి ఇప్పుడు గొడ్డలతో చిన్నానని చంపినాళ్లతో నువ్వు భుజం మీద చేసుకుని తిరుగుతున్నావు అంటకాగుతున్నావు అవినాష్ రెడ్డి ఈయన మరి భుజాల మీద చేతులు వేసుకుని తిరగటం గురించి మాట్లాడుతూ ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశాడనుకో ఎల్లుండి షర్మిలు చేస్తుందా షర్మిల కూడా ఢిల్లీ ధర్నాకి రెడీ అవుతుందా ఈ నలభై రోజుల్లో జరిగిన దాని మీద జగన్ చేస్తే మరి అప్పుడు ఆ ఐదేళ్లలో చేసిన దాని మీద షర్మిల ఢిల్లీలో ధర్నా చేస్తుందా ఈ అన్నా చెల్లెళ్ళుతో వాళ్ళ ధర్నాలకు ఢిల్లీనే వేదికగా ఎంచుకుంటున్నారా ఎలా ఏంటి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం వైపు చూపిస్తే నాలుగేళ్ళు ఆయన వైపు చూపిస్తున్నాయి ఎవరు వాళ్ళ సొంత చెల్లెళ్ళే అతన్ని వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు పోస్తున్నారు ఏమని బాబాయ్ హత్య కేసు ఏంటి బాబాయ్ హత్య అప్పుడు మరి ఇదే బెంగళూరు నుంచి వచ్చావు కదా రషీద్ దగ్గరికి ఎక్కడ వినుకొండ అప్పుడు ఎందుకు వెళ్ళా మరి అప్పుడు రోడ్డు మార్గాన్ని పదకొండు గంటలు ప్రయాణం చేసి మొత్తం బ్యాండేజ్లు కట్టి తుడిచేసి ఆధారాలన్నీ మాఫీ చేసేదాకా బాగలేదు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు కదా ఇంకా నయం ఇప్పుడు రషీద్ అని చెప్పలేదు వినుకొండలో ఇప్పుడు ఏమంటోంది షర్మిల వినుకొండలో జరిగింది ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ ఆ ఇద్దరు వ్యక్తులు నీ పార్టీ వాళ్ళే మీ ఎమ్మెల్యే ఎవరు ఆ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక ఛానల్లో చెప్పాడు చంపినాడు మా పార్టీ వాడే చచ్చినాడు మా పార్టీ వాడే కాకపోతే ఆ చంపినాడు ఎవరినో చంపడానికి వచ్చాడు గంజాయి మత్తులో ఉన్నాడు ఈడు దొరికాడు ఈ దొరికినాడిని ఆ మత్తులో ఇక కొట్టేశాడు నరికేశాడు అని ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గతంలో మాజీ ఎమ్మెల్యే ఏదో టీవీ ఛానల్లో మాట్లాడాడు ఇప్పుడు ఇవాళ షర్మిలో అదే చెప్తోంది కదా ఏంటి ఇద్దరు నీ పార్టీ వాళ్ళే రషీదు జిలాని ఈయన వినుకొండ వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చనిపోయినటువంటి వాడి తల్లి కూడా చెప్పింది ఏమని ఫస్ట్ ఏమో అతను ఎవరో తెలియదన్నారు చంపినాడు ఏమో అన్న అన్నా అని ఇద్దరు బాగుండేవాళ్ళు అలాంటిది ఎట్ట చంపాడో అర్థం కాలేదని మళ్ళా వాళ్ళే చెప్పారు చిన్న అంశాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళా పాదుకోవాలని చూస్తున్నాడు ఏది హత్యలను ఎవరైనా ఖండించాల్సిందే ఇవాళ రషీద్ వినుకొండలో జరిగినటువంటి అమానుష హత్యను ఎవరు సమర్థించరు కాకపోతే ఇంత తొందరగా నలభై ఐదు రోజుల్లోనే ఇన్ని మర్డర్లు జరిగినాయి అంటే నమ్ముతారా నిన్న కూడా హోమ్ మినిస్టర్ అనిత ఏమన్నారు ముప్పై ఐదు మంది హత్యలు కనుక అయితే వాటి వివరాలు ఇవ్వండి అన్న ఏంటి వాళ్ళ పేర్లు ఎక్కడెక్కడ ఎవరు చంపారు వాటి యొక్క సంబంధించిన వివరాలు ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తాం మా దగ్గర రికార్డుల ప్రకారం నలుగురే రాజకీయ హత్యకు గురైంది ఆ నలుగురిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ వాళ్ళని హోమ్ మినిస్టర్ అని తా చెప్పింది దాన్ని ఖండించిన వాళ్ళు లేరు ఇప్పుడు కాదు మా దగ్గర ఈ వివరాలు ఉన్నాయి అని ముప్పై ఆరు మంది టేబుల్ వేసి పలానా చోట పలానా వాళ్ళు పలానా వాడిని నరికారు అని ఇవ్వచ్చు కదా ఇవాళ అసెంబ్లీ సమావేశం ఈ అసెంబ్లీ సమావేశానికి ఆయన హాజరై అసెంబ్లీలోనే గవర్నర్ ప్రసంగం అప్పుడే వాళ్ళ పేర్లు కనుక ప్రదర్శించి చూపిస్తే ఇవి రాజకీయ హత్యలు అని చెబితే ప్రజల్లోకి అది వెళ్ళేది ప్రజలు వెళ్ళని నమ్మేవాళ్ళు అలా కాకుండా అసెంబ్లీని బాయ్కాట్ చేశారు వెళ్ళిన కాసేపు ప్రసంగం కూడా సాగనీయకుండా గలభ సృష్టించాలని ప్రయత్నించారు వాకౌట్ చేశారు దాని మీదే షర్మిల క్వశ్చన్ చేసింది అసెంబ్లీ ఎందుకు వాకౌట్ చేశావు అసెంబ్లీ నుంచి పారిపోతున్నావు వారిపోయి ఢిల్లీలో ఎక్కడ తలదాచుకుంటావని ఆమె నిలదీస్తా ఈయన ఢిల్లీ వెళ్తున్నా రేపు వెళ్ళుండో ఈయన మనుషులు అందరూ వెళ్ళటం లేదని నువ్వే అన్నావు ఏంటి ఇరవై మంది వెళ్ళట్లేదు ఎవరు వంశీ వంశీ రోజా అవంతి శ్రీనివాసరావు వీళ్ళెవరు కూడా అక్కడ అటెండ్ కావటం లేదని మనం ఒక లిస్ట్ కూడా బయటకు వదిలేరు అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులను వేస్తున్న అడుగులను వాళ్ళ మనుషులే సపోర్ట్ చేయటం లేదు ఇరవై మంది మాజీ ఎమ్మెల్యేలు ఇవాళ వెళ్ళటానికి సిద్ధంగా లేరంటే ఢిల్లీలో ఆయనతో పాటు ధర్నాకి కూర్చోటానికి వాళ్ళు రెడీ కాలేదంటేనే డొల్లతనం కనపడతారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనని ఆయన చెల్లె ఇవాళ గాలి తీసి పెడుతోందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరికి సమాధానం చెప్పాలా ముందు చెల్లెళ్ళకి సమాధానం చెప్పగలిగితే ఆ తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీని ఆయన టార్గెట్ చేయొచ్చు ఇప్పుడు అతను వేస్తున్న తప్పటడుగులు ఏది ఒకదాని తర్వాత ఒకటి అన్ని తప్పటడుగులే వేస్తున్నాడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని సమర్థంగా నిర్వహించలేని అతని అసమర్థత చేతగానే తనం ప్రజల్లోకి వెళ్తాను ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ప్రతిపక్షంగా షర్మిల మారుతా షర్మిల వైపు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలంతా కూడా మళ్ళితే జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ ఉన్న నలభై శాతం ఓట్ బ్యాంక్ ఆయన అన్నాడు మొన్న కూడా ఏమని నాకు ఇప్పటికీ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉందన్నాడు ఆ నలభై శాతం ఓట్ బ్యాంక్ నిలబెట్టుకోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫెయిల్ అవుతున్న పరిస్థితి నలభై శాతం ఓట్ బ్యాంక్లో మరి కొంతమంది కనుక షర్మిల వైపు అనుకో ఏది ఎవరైతే రేపు పొద్దున ఢిల్లీ ధర్నాకు అటెండ్ కాలేదో వాళ్ళందరూ ప్రత్యామ్నాయంగా షర్మిల వైపు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున చీలిపోయే ప్రమాదం ఉంది రేపు ఎల్లుండో తన పార్టీ చీలిపోతుందని అతనికి తెలుసు ఆ చీలిక నుంచి పార్టీని కాపాడుకోవటం కోసం వేస్తున్న ఎత్తులుగా ఈ ఢిల్లీ పర్యటనని చూడాలి అంటే ఇక్కడ కూడా ఏంటంటే ప్రజలు ఇప్పుడు కూడా ప్రజల సమస్యలు వద్దు ఆయనకి గెస్ట్ ఆయన పార్టీ ఆయన వరకే దీంతో మనకి నిర్ధారణ అయిపోతున్నాను మరి అంతే కదా ఇప్పుడు అసలు అతనికి జనం అనేది అతని అజెండాలోనే లేదు ఏది జగన్మోహన్ రెడ్డి గతంలో పరిపాలనలోనూ జనానికి ముఖం చాటేశారు ఇప్పుడు ప్రతిపక్షంగానూ జనానికి ముఖం చాటేస్తున్న దీంట్లో ఇప్పుడు జనం దూరం అయితే జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతున్నాడు ఏం జరుగుద్ది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు అయినా అతనిలో కనువిప్పు లేదంటే మార్పు రాకపోతే ఏం జరుగుద్ది ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ షర్మలు ఎత్తుపోతుంది